సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు చేపట్టాలని జిల్లాలో అన్ని సంక్షేమ వసతి గృహాల ప్రిన్సిపల్స్, వార్డెన్స్, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కార్యాలయం నుంచి జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాల కేజీ, బీవీ, రెసిడెన్షియల్, అర్బన్ రెసిడెన్షియల్ విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ జరగకుండా నాణ్యమైన ఆహారం అందించే అంశంపై సంబంధిత అన్ని శాఖల వసతి గృహాల జిల్లా అధికారులు, హాస్టల్ వార్డెన్సు, ప్రిన్సిపల్స్తో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహాలకు సరఫరా కాబడుతున్న బియ్యము, సరుకుల నాణ్యతను పరిశీలించాలని ఆదేశించారు. ముడి సరుకులు నిల్వ చేసే స్టోర్ రూమ్లలో పరిశుభ్రంగా ఉంచాలని, వంట పాత్రలు క్లీనింగ్తో జాగ్రత్తలు తీసుకోవాలని, వంట చేసే సిబ్బంది పరిశుభ్రంగా ఉండాలని, సబ్బుతో చేతులు కాళ్ళు శుభ్రపరుచుకోవాలని, నాణ్యమైన సన్నబియ్యం, తాజా కూరగాయలతో మెను సిద్ధం చేయాలన్నారు. భోజనం సిద్ధం చేసి పాఠశాల వసతి గృహాల విద్యార్థులకు అందించేటప్పుడు తప్పనిసరిగా వంటను టేస్ట్ చేయాలని, ఆ విధంగా చేసిన ఎడల ఆహార పదార్థాల నాణ్యత రుచులు తెలుస్తాయని, ఏమైనా ఆహారం కల్తీ జరిగిన వెంటనే గుర్తించి విద్యార్థులకు ఆహారం వలన పాయిజన్ జరగకుండా చర్యలు చేపట్టవచ్చునని అన్నారు. పప్పులు, ఇతర దినుసులు మరియు ఇతర సరఫరా సామాగ్రి నాణ్యతను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. ఆర్వో ప్లాంటు పనితీరును పరిశీలించాలని, సురక్షిత మంచినీరు అందించాలని సూచించారు. వారానికి కనీసం 3 సార్లు వసతి గృహాలను పరిశీలించాలని స్పష్టం చేశారు. సో ఇంత చెప్పినా కానీ స్టూడెంట్స్ తో పనులు చేయడం, చిన్న వాళ్ళకి ఒకటి షాపు తెలియలేదా చేయడం, సో ఏదో ఒక రెక్లెస్ బిహేవియర్ అనేది చాలా సీరియస్గా కనిపిస్తూ ఉంది. సో నేను అందరికీ కూడా సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటాను. సో ఫ్రమ్ హియర్ ఆఫ్టర్ ఏదైనా ఇటువంటి ఇన్సిడెంట్స్, ఫుడ్ పాయిజనింగ్ ఇన్సిడెంట్స్ కానివ్వండి, లేకపోతే సంథింగ్ స్టూడెంట్స్ తో పనులు చేయడం కానివ్వండి, వాళ్ళకి ఎలక్ట్రిక్ షాప్ ఉండడం కానివ్వండి, సో ఏదైనా అటువంటి అడ్వాన్స్ న్యూస్ ఏమైనా వచ్చింది అనేసి అంటే, సో ఇప్పుడు సీరియస్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇది. సో నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్, ఇందాక సీఎస్ మేడం రివ్యూ మీటింగ్ ఒకటి తీసుకున్నారు. మొత్తం టీచర్స్ వాళ్ళు ఎంత చదువుకుంటే 405,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఇంతమంది ఎంప్లాయీస్, ఇంతమంది పాపులేషన్, ఒక 56 డిపార్ట్మెంట్లు, ఇవన్నీ కూడా నేను హ్యాండిల్ చేయగలుగుతున్నాను. మీరు ఉంటే మ్యాక్సిమం 2,000-3,000 స్టూడెంట్స్, సో ఆ 2,000-3,000 స్టూడెంట్స్ కూడా ఏమైనా పెద్ద కాలేజీలు, పెద్ద స్కూల్ ఉంటేనే 2,000 స్టూడెంట్స్ ఉంటారు. చాలా మటుకు రేపు సేఫ్టీ కమిటీ, సో డిస్ట్రిక్ట్ లెవెల్ ఫుడ్ సేఫ్టీ కమిటీ అనేసి ఒకటి ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి ఎడ్యూడ్ బై అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ, సో అడిషనల్ కలెక్టర్ కమిటీకి హెడ్ ఉంటారు, అడిషనల్ కలెక్టర్ ప్లస్ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఒక మెంబర్ ఉంటారు. ఫుడ్ సేఫ్టీ లేకుండా డిఎంహెచ్ఓ కాదు, సో మీరే సుటబుల్ ఎవరైనా ఐడెంటిఫై చేయండి, రాష్ట్రంలో కానీ ఎవరైనా ఐడెంటిఫై చేయండి, ఉదాహరణ నాలెడ్జ్ అబౌట్ ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అవైలబుల్గా ఉంది. సో వాళ్ళని ఒకటి కంపెనీ మీరు కంప్లీట్ చేయండి. సెకండ్ థింగ్లో ఎవరి నెగ్లిజెన్స్ వల్ల కారణమైంది అని చూసి, సో వారి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది. సో ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్లో లేకపోతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్లో, సో వాళ్ళు కూడా ఇన్ఛార్జెస్ ఉన్నారు. సో వాళ్ళు ఎవరినైతే కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ అట్లా ఉన్నట్టయితే ఇమీడియట్గా వాళ్ళని టర్మినేట్ చేయండి. లాస్ట్ టైం కూడా సో 2-3 మంత్స్ బిఫోర్ స్కూల్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా అందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి చాలా సీరియస్గా చెప్తున్నారు. సో నాట్ ఓన్లీ ఫుడ్ ఇష్యూస్, సో అదర్ ఇష్యూస్ కూడా అక్కడ డీటెయిల్ అప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. సో ఇన్స్పైట్ ఆఫ్ అంత సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కానీ, సో అప్పుడు మనకు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ లేవు. బట్ అయినా కానీ నేను ఓవర్ అందరినీ కూడా పిలిపించి సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాను. అది అంత సీరియస్గా చెప్పినా కానీ ఫీల్డ్ లెవెల్గా, సో హెచ్ఎం కానివ్వండి, ప్రిన్సిపల్స్ కానివ్వండి, హాస్టల్ వార్డెన్స్ కానివ్వండి, ఫీల్డ్ లెవెల్లో అంత సీరియస్నెస్ కనిపిస్తలేదు. సో స్టేట్ లెవెల్లో ఈచ్ డిపార్ట్మెంట్, సరే బీసీ వెల్ఫేర్కి ఒకటి, మైనార్టీ వెల్ఫేర్కి ఒకటి, ఎస్సీకి ఒకటి, ఎస్టీకి ఒకటి, ఇట్లా గురుకులకి ఒకటి, అట్లా డిఫరెంట్ మేనేజ్మెంట్స్కి ఒక స్టేట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ అనేది వాళ్ళు కన్స్టిట్యూట్ చేస్తారు. ఎక్కడైనా అడ్వాన్స్గా వచ్చిందంటే ఆ స్టేట్ లెవెల్ టాస్క్ ఫోర్స్కి
ఇన్ అడిషన్ టు డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఇక్కడ ఎంక్వైరీ చేస్తారో స్టేట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. చేసి వాళ్ళు రెండు రిపోర్ట్స్ ఇస్తారు. ఒకటేమంటే ఆ ఇన్సిడెంట్ జరగడానికి కారణాలు